తెలంగాణలో మేము కూడా ఎనభై సీట్లు గెలుస్తామని చెప్పేసి బండి బండా అంటున్నాడు మరి బండా ఎనభై సీట్లు ఏవో ఎక్కడో కాస్త ఒక పది స్థానాల పేరు చెప్తే బాగుంటుంది అర్జెంటుగా ఎనభై స్థానాల్లో వాళ్ళు గెలుస్తారంట తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఎనభై స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి బండి సంజయ్ గారు జోషన్ చెప్పుకున్నారు రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేయదు కేంద్రాన్ని చేయనివ్వదు ఏంది చేసేది ఏం చేస్తావు నువ్వు చెప్తా నేను ఇప్పుడు ఏప్రిల్ పద్నాలుగు నుంచి రెండో విడత పాదయాత్ర ఈనాడు ముఖాముఖిలో బండి సంజయ్ అంట నువ్వేం అభివృద్ధి చేస్తావు నాయనా కేంద్రం చేస్తుంటే ఏం ఆట వేసింది ఆయన ఇక్కడ చూడు నీ కేంద్ర మంత్రి గారు చెప్పింది నీ కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఇక్కడికి వస్తే ఆయుష్ ఇక హైదరాబాద్కు వచ్చి నని ఫిబ్రవరి పద్దెనిమిది నాడు ఈ సంవత్సరమే ట్వీట్ చేసి దానికి సంబంధించినటువంటి లెటరు తెలంగాణ గవర్నమెంట్కి కేంద్ర ఆయుష్ శాఖ ఇచ్చి రాసినటువంటి లేఖ అందులో యాడ్ చేస్తూ చేసిర్రు మరి ఈ నిన్న వచ్చిన వార్త ఏంది ఇది ఈనాడులా కాదు నిన్న జరిగింది ఏంది అంతర్జాతీయ హైదరాబాద్లో అన్నారు జామ్నగర్కు మార్చారు అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ నిర్ణయం స్థల పరిశీలన దశలో అనూహ్య నిర్ణయం కేంద్రానికి పక్షపాత బుద్ధి అని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పింది తెలంగాణలో ఏర్పడాల్సినటువంటి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని మీ కేంద్ర ఆయుష్ శాఖ రాసినటువంటి లేఖను అన్నిటిని పక్కన పడేసి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి లేఖలు రాసి అన్ని రాసి ఆయనని కేంద్ర మంత్రి గారు తెలంగాణకు అక్కడకు రాని ఇక ఏమంటాం మనం అజ్ఞాన మంత్రి గారు లే ట్వీట్లు పెడితే ఇప్పుడు తెల్లారే వరకే ఏమైంది అది జామ్నగర్ గుజరాత్కు పోయింది అది గుజరాత్కి ఎట్లా పోయింది మరి మీరు ఏడాభివృద్ధి చేస్తున్నట్టు ఏ ఏడంగా చేస్తున్నట్టు చెప్పు తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా ఏడంగా అభివృద్ధి చేస్తున్నారు మీరు తెలంగాణకు వచ్చిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ విక్కపోతారు అయిపోయాయి గత కంచిగా ఏరిపోయింది అప్పుడే ఎత్తుకపోయారు ఇప్పుడు ఇది సెంట్రల్ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రం వస్తే కూడా దాన్ని కూడా పోయి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని మొత్తం జామ్నగర్ జామ్నగర్ అంటే గుజరాత్కి గుజరాత్ తరలించకపోయింది అంట ఇదేనా మీరు చేస్తే అన్న అభివృద్ధి ఇదేనా మీరు చేస్తాను అభివృద్ధి రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేయదు కేంద్రాన్ని చేయనివ్వదు ఏం చేసినావు నువ్వు సిగ్గుండాల కదా మాట్లాడుతుంది కొంచెం అన్న అట్లా మనకు ఉండాలి కదా తెలంగాణ పుట్టుక పుట్టినప్పుడు ఈ కామెంట్లు ఉండాలి కదా అంటున్నా నేను మీరు తెలంగాణకు ఎట్లా ఫేవర్ చేస్తారు ఎప్పుడు గుజరాతీ బానిస చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి ఇట్లనే ఉంటది నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంట తెలంగాణకు రారి చూపిస్తాం ఎట్లా ఉంటుంది ఒక కథ